హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సురేష్. వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మైక్రోబయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అంటే మైక్రోబయాలజీకి సంబంధించి ఎగ్జామినేషన్లో అయితే ఈ క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు. అంటే మ్యాక్సిమం ఈవెన్ ఒక క్వశ్చన్ అయినా రావాల్సింది ఈ బిట్స్లో నుంచి, ఎందుకంటే ఇవి మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్స్, ఇన్వెంటర్స్ అండ్ డిస్కవర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫాదర్ ఆఫ్ సాయిల్ మైక్రోబయాలజీగా ఎవరిని పిలుస్తారంటే, సెర్జీ వైనోగ్రాడ్స్కీ అనేటువంటి ఆయన ఒక రష్యన్ మైక్రోబయాలజిస్ట్. ఈయన 1856 నుండి 1953 మధ్యలో ఈయన యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి, ఈయనకి ఫౌండర్ ఆఫ్ సాయిల్ మైక్రోబయాలజీ అనే నేమ్ ఇచ్చారు. ఇంకా సెకండ్ వన్, ఫాదర్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీగా ఎవరిని పిలుస్తారంటే, రాబర్ట్ కోచ్ అనేటువంటి ఆయన జర్మన్ డాక్టర్. ఈయన ఒక లైఫ్ స్పాన్ వచ్చేసి, అంటే ఈయన డిస్కవరీస్ మెడికల్ మైక్రోబయాలజీ పరంగా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అంటే 1843 నుండి 1910 వరకు. ఈయనకి ఫస్ట్ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసినటువంటి క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే, రాబర్ట్ కోచ్కి. అండ్ స్టెయినింగ్ టెక్నిక్స్ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారన్నా కూడా రాబర్ట్ కోచ్. ఇంకా ఆంథ్రాక్స్, అంటే ఈయన మొత్తం 3 డిస్కవరీస్ చేశారు ప్రైమరీగా. ఏమిటంటే ఆంథ్రాక్స్ బ్యాసిల్లే, ఇది 1876లో ఆంథ్రాక్స్ బ్యాసిల్లే. నెక్స్ట్ ట్యూబర్క్యుల్ బ్యాసిల్లే, ఇది ఎప్పుడంటే 1882లో ట్యూబర్క్యుల్ బ్యాసిల్లే. అండ్ నెక్స్ట్ విబ్రియో కలరా, అంటే కలరా డిసీజ్కి సంబంధించినటువంటిది, ఏ ఆర్గానిజం వల్ల కలరా వస్తుంది అనే దాని గురించి 1883లో ఈయన డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీగా ఎవరిని పిలుస్తారు అంటే, లూయిస్ పాశ్చర్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీగా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. చూడండి, మెడికల్ మైక్రోబయాలజీ వేరు, మోడర్న్ మైక్రోబయాలజీ వేరు, మైక్రోబయాలజీ వేరు. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీకి ఎవరిని పిలుస్తారంటే, యాంటోని వాన్ లీవెన్హుక్. ఈయన ఒక హోలాండ్ సైంటిస్ట్, అంటే నెదర్లాండ్స్కి సంబంధించిన అతను. హూ డిస్కవర్డ్ మైక్రోస్కోప్ లెన్సెస్ అన్న కూడా యాంటోని వాన్ లీవెన్హుకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ డిస్కవర్డ్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ని ఫస్ట్ కనుక్కున్నది ఎవరు అంటే, యాంటోని వాన్ లీవెన్హుక్. అండ్ సిక్స్త్ వన్, హూ డిస్కవర్డ్ స్పెర్మటోజోవాని కనుక్కున్నది కూడా యాంటోని వాన్ లీవెన్హుక్. నెక్స్ట్ సెవెంత్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ని ఫస్ట్ కనుగొన్నది ఎవరు, లూయిస్ పాశ్చర్. ఆయన ర్యాబీస్ డిసీజ్ గురించి ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసిన తర్వాత దానికి అగెనిస్ట్గా ఇమ్యూనైజేషన్ని డెవలప్ చేసి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది ఇన్వెంట్ చేశారు. ఎయిత్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అండ్ ఆటోక్లేవ్ మెథడ్స్ని ఇంకా స్టీమ్ స్టెరిలైజర్ హాట్ ఎయిర్ ఓవెన్, ఈ మెథడ్స్ని ఎయిత్వన్ ఒకసారి చూడండి. హూ ఇంట్రడ్యూస్డ్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అండ్ ఆటోక్లేవ్ మెథడ్స్ ఇంకా స్టీమ్ స్టెరిలైజర్ హాట్ ఎయిర్ ఓవెన్ ఈ మెథడ్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ అంటే లూయిస్ పాశ్చర్. నెక్స్ట్ నైన్త్ వన్, మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ బై రిపీటెడ్ హీటింగ్ ఈజ్ కాల్డ్ టిండలైజేషన్. నెక్స్ట్ టెన్త్ వన్, అ
అకార్డింగ్ టు పాశ్చర్ వైన్ స్పాయిలేజ్ కెన్ బి ప్రివెంటెడ్ బై హీటింగ్ ఇట్. వైన్ స్పాయిలేజ్ని ఎంత వేడిలో హీట్ అంటే ఎంత మోతాదులో హీట్ చేయడం వల్ల ప్రివెంట్ చేయొచ్చు అని లూయిస్ పాశ్చర్ చెప్పారంటే 50 degrees to 60 degrees Celsius. అకార్డింగ్ టు లూయిస్ పాశ్చర్ వైన్ స్పాయిలేజ్ కెన్ బి ప్రివెంటెడ్ బై హీటింగ్ ఎట్ 50 to 60 degrees Celsius మధ్యలో హీట్ చేసినప్పుడు వైన్ స్పాయిలేజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 11th one, క్రెడిట్ ఆఫ్ ఐసోలేటింగ్ ఫస్ట్ బ్యాక్టీరియా గోస్ టు రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ అనేటువంటి ఆయన ఒక జర్మన్ డాక్టర్, ఈయన ఫాదర్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ అని కూడా పిలుస్తారు రాబర్ట్ కోచ్ని. నెక్స్ట్ 12th one, అకార్డింగ్ టు పాశ్చర్ బీ స్పాయిలేజ్ కెన్ బి ప్రివెంటెడ్ బై హీటింగ్ ఎట్ 50 to 55 degrees Celsius. 50 to 55 degrees Celsius మధ్యలో హీట్ చేసినప్పుడు బీర్ స్పాయిలేజ్ అనేటువంటి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 13th one, అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ స్మాల్ పాక్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం స్మాల్ పాక్స్ని పూర్తిగా నివారించుటకు ఎవరు కారణం అంటే ఎడ్వర్డ్ జెన్నర్. 13th one, అకార్డింగ్ టు WHO హూ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ స్మాల్ పాక్స్ అంటే ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ 14th one, డిస్కవరర్ ఆఫ్ టీఎంవి ఈస్. టీఎంవిని ఎవరు డిస్కవర్ చేశారంటే ఎవరు కనుగొన్నారు అప్పటి వరకు అంటే టీఎంవిని డిస్కవర్ చేసేంత వరకు జనాలకు అనేది మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసు కానీ వైరసెస్ గురించి తెలియదు. ఇందులో ఫస్ట్ 14th one, డిస్కవరర్ ఆఫ్ టీఎంవి ఐవనోస్కీ ఇన్ 1892లో ఐవనోస్కీ అనేటువంటి సైంటిస్ట్ టొబాకో మొజాయిక్ వైరస్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ 15th one, బీజర్నిక్ అనేటువంటి సైంటిస్టు ఒక జనరల్ మైక్రోబయాలజిస్ట్. ఈయన హోలాండ్లో డెల్ఫ్ట్ పాలిటెక్నిక్ స్కూల్లో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేశారు. 1851 to 1930 వరకు ఈయన పీరియడ్. నెక్స్ట్ 16th one, హూ డెవలప్డ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ని ఎవరు డెవలప్ చేశారు? బీజర్నిక్. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీకి సంబంధించి క్విక్ ప్రిపరేషన్ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.